జగన్పై స్కెచ్కి రెడీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్ హాట్గా మారాయి తిరిగి అధికారంలోకి రావడమే ప్రధాన అజెండాగా టీడీపీ ఎప్పటి నుంచి పావులు కదుపుతోంది గతంలో చేసిన అన్ని తప్పులను సరిచేసుకుని ఏపీలోని విపక్షాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చి పోరాడాలని చంద్రబాబు పటిష్టమైన స్కెచ్ రూపొందిస్తున్నారు రాజధాని పోలవరం అంశాలను ప్రధానంగా తెరపైకి తెచ్చిన టీడీపీ చంద్రుడు ఈ సమస్యలపై ఉద్యమం పేరుతో మహాకూటమి కట్టేస్తున్నారు అయితే చంద్రబాబు సైకిల్ ఎవరెవరు ఎక్కుతారన్నది ఆసక్తికరంగా మారింది చంద్రబాబుతో ఇప్పటికిప్పుడు చేతులు కలపడానికి జనసేన కమ్యూనిస్ట్ పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు వారు తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు చెబుతున్నాయి రాజధాని మార్పుపై అలజడి రేగిన నేపథ్యంలో టీడీపీ ఏ వాదన అయితే తెరపైకి తెస్తుందో అదే వాదన ఈ పార్టీల నుంచి వినిపిస్తుంది ఈ నేపథ్యంలో అతి తొందరలోనే విపక్షాలన్నీ ఒకే గూటి కిందకు చేరే పరిస్థితి కనిపిస్తుంది అయితే వీరితో బీజేపీ చేతులు కలుపుతుందా లేదా అన్నది చర్చనీయం అసలు ఏమాత్రం లేని కాంగ్రెస్ హస్తిన పెద్దల ఆదేశాల మేరకు జై తెలుగుదేశం నినాదాన్ని ఎలానో ఇప్పటికే ఇచ్చేస్తుంది వైసీపీకి తామే నిజమైన అని ప్రకటించుకుంటున్న ఏపీ బీజేపీ టీడీపీతో చేతులు కలిపితే ఆ పార్టీ తన ఉనికిని మరోసారి ప్రశ్నార్థకం చేసుకుంటుంది కమ్యూనిస్టులు ఉండే టీంలో బీజేపీ చేరే అవకాశాలు ఉండవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ పరిస్థితి కమలానికి ముందు నుయ్యి వెనుక గొయ్యగా తయారైంది పోగొట్టుకున్న చోటే వెతుక్కునేందుకు సిద్ధమవుతున్న జనసేన గ్రామస్థాయిలో విస్తరిస్తే టీడీపీ ప్లేస్ను సులువుగా ఆక్రమిస్తుందని అంచనా ఉంది అయితే వైసీపీ సర్కార్పై పోరాటం పేరుతో చంద్రబాబుతో చేతులు కలిపిన పక్షంలో జనసేనపై జరిగిన ప్రచారాన్ని ప్రజలు నిజమని నమ్ముతారని విశ్లేషకులు భావిస్తున్నారు చంద్రబాబు తనకు అవసరమైనప్పుడు కలవమంటారని విడిగా ఉండమన్నప్పుడు పవన్ ఒంటరి పోరాటం చేస్తారని గత ఎన్నికల ముందు వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది పవర్ స్టార్ కాదు ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు చేసింది ఇప్పుడు తాము చెప్పినట్లే వీరంతా ఒక్కటే అని మహాకూటమి ఏర్పాటు జరిగితే అధికార పార్టీ ప్రజల్లో చర్చ పెడుతుందని అది పవన్ పార్టీకి మైనస్ అని రాజకీయ విశ్లేషకుల మాట తన చాణక్య వ్యూహాలతో సింగిల్ గా ఎన్నికల్లో పోరాటానికి దిగి సత్తా చాటాలనుకున్నారు చంద్రబాబు అయితే ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మిగిలిన పక్షాలను కూడా కలుపుకొని పోరాడకపోతే కష్టమన్న అంచనాతో టీడీపీ తన సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది అందులో భాగంగా అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ ఉద్యమంలో అన్ని పార్టీలను భాగస్వాములను చేసి విజృంభించాలని రెడీ అయింది మరి చంద్రబాబు ఈ తాజా ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి